అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూడండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా చపాతి కోసము ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో మూడు కప్పుల గోధుమ పిండి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఉప్పు ఆ పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి పిండిని కలుపుకునే విధానంలోనే మనకి చపాతి అనేది మెత్తగా వస్తుందండి చక్కగా ఉప్పు పిండి కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి మరి గట్టిగా కలుపుకున్నా కానీ మనకి చపాతి అనేది గట్టిగా వస్తుందండి ఇలా కలుపుకున్న తరువాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత కూడా చక్కగా ఆయిల్ మొత్తం ఆ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే ఈ చపాతి పిండిని ఓపిగ్గా పది నుంచి పద్నాలుగు నిమిషాల వరకు ఇలా పిండిని కలుపుతానండి ఇక్కడ మీరు గమనించగలరు చేతికి ప్లేటుకు అంటుకోకుండా వస్తుంది ఇలా కలుపుకోవడం వలన మనము చపాతీ చేసి తర్వాత ఎన్ని గంటల తరువాత తిన్నా కానీ చపాతి అనేది మెత్తగా వస్తుంది పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇలా కలిపినటువంటి పిండిని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేద్దాం ఈలోపు చికెన్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ అరకిలో చికెన్ను ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసి ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి అరకిలో చికెన్కి పావు స్పూను పసుపు ఒకటిన్నర స్పూను కారం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత ఉప్పు వేసి తరువాత ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తరువాత ఈ మసాలాలన్నీ ఆ మొక్కలకు పట్టే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వలన మొక్క అనేది రుచిగా వస్తుందండి చూడండి చక్కగా ఇలా కలిపి మూత పెట్టి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చక్కగా ఉంటుంది లేదంటే మనకి టైం లేదు అనుకుంటే రెండు మూడు నిమిషాలు అలాగనే వదిలేసి తర్వాత కూర చేసుకున్న చాలా రుచిగా వస్తుందండి ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అరగంట తరువాత కూర తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక తుంచిన బిర్యానీ ఆకు రెండు యాలకులు కొంచెము దాల్చిన చెక్క ఐదు లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సాధ్యమైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వలన ఈ ఉల్లిపాయ అనేది కూరలో చక్కగా కలిసి మనకి కూర అనేది చిక్కగా రుచిగా వస్తుందండి ఇలా వేగిన తర్వాత అందులో మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి ఆ చికెన్ మొత్తం ఇలా వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇలా కలిపి అలా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది మనము ఎటువంటి వాటర్ ఉపయోగించకపోయినా ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఇలా ఆ వాటర్లోనే చికెన్ అనేది ఉడికితే ముక్క అనేది రుచిగా వస్తుంది మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఆరేడు నిమిషాలకి మూత తీసి చూద్దామండి చూడండి మనకి ఆయిల్ ఎలా వస్తుంది అప్పటి వరకు మగ్గించుకున్న తరువాత రెండు బాగా పండిన నాటు టమోటాలు సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనకి కూరలో త్వరగా ఉడుకుతుందండి తరువాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టడం వలన మనకి త్వరగా మగ్గుతుందండి అందువలన సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర ఇప్పుడే వేసామనుకోండి కూరలో ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది నాలుగైదు నిమిషాలకి మూత తీసి చూద్దామండి చూడండి మనకి టమాటా అనేది చక్కగా ఉడికింది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకున్న తరువాత ఒక్కసారి కలిపి ఈ కూర అనేది ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుందండి అందువలన అర గ్లాసు కానీ ఒక గ్లాసు కానీ వాటర్ పోసి నేనైతే ఒక్క గ్లాసు వాటర్ పోసి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి పావు స్పూను గరం మసాలా పొడి వేసి ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానిచ్చానండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి వా సూపర్గా వచ్చింది చూడండి మనకి చికెన్ కర్రీ అనేది మనము కూరని ఇలా వదిలేయకుండా ఒక్కసారి కలిపి ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించుకుంటే మనకి మంచి రుచి వస్తుందండి ఇంకా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ తయారీ విధానం చూశారు కదండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి రుచి చూడండి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కూర వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది రాగి సంగట్లోకి ఇంకా ఇంకా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఉపయోగించకపోయినా కానీ చాలా రుచిగా వస్తుందండి నేనైతే ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇలా ఈ కూరకి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి మనం ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టాం కదండీ అరగంట అవుతుంది మూత తీసి చూద్దాము మూత తీసిన వెంటనే అలాగనే మనము చపాతీలు చేయకుండా ఒక్కసారి పిండిని మొత్తం మళ్ళీ కలపాలండి ఇలా కలుపుకోవడం వలన మనకి చపాతీ అనేది మెత్తగా వస్తుంది ఇలా కలిపినటువంటి పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్లాగా తయారు చేసుకొని పొరలు పొరలుగా చేసుకున్నాం అనుకోండి మనకి మెత్తగా అనిపిస్తుంది ఇలా పొడి పిండిని చల్లుకొని ముందుగా అయితే చిన్న చపాతీలాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్నటువంటి చపాతీకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇలా మధ్యలో ఆయిల్ అప్లై చేయడం వలన మనము ఎన్ని గంటలకు చపాతీలు తిన్నా కానీ మెత్తగా ఉంటాయండి ఇలా ఒకసారి మడిచి తరువాత ఇంకొకసారి ఇటువైపుకు మడుచుకొని పొడిపిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలండి చపాతి ఈ చపాతి అనేది రౌండ్గా రాదండి రౌండ్గా కావాలంటే పప్పుల డబ్బా మూత ఉంటుంది కదండి ఆ మూతతో మనం కట్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది నేనైతే కట్ చేయట్లేదండి చక్కగా చేసుకున్న తర్వాత ఎలా కాలుస్తానో చూడండి ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని వేసుకోవాలి చపాతి వేసిన వెంటనే ఆయిల్ అప్లై చేయకూడదండి రెండు వైపులా చక్కగా కాలిన తర్వాతనే మనము ఆయిల్ అప్లై చేస్తే మనకి రుచిగా వస్తుంది చపాతి అనేది ముందుగా ఆయిల్ అప్లై చేసామనుకోండి అది ఉడకదండి అందువలన చూడండి పూరీ కన్నా ఎక్కువగా పొంగుతుంది చపాతి అనేది చక్కగా ఇలా రెండు వైపులా మనము వేయించుకున్న తరువాత అంటే ఫ్రై చేసుకున్న తరువాతనే ఆయిల్ అప్లై చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకుంటే మనకి తినేటప్పటికి మెత్తగా వస్తుందండి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసిన తరువాత మనకి రెడీగా ఉంది వేడి వేడి మెత్తటి చపాతి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా రెండో చపాతి కూడా చేశానండి ఇది కూడా ఇందాక చెప్పిన విధంగానే చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఒక బౌల్లో మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ వేసుకోవాలి అంతేనండి ఈ వీడియో మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా చపాతీలు ఈ చికెన్ కర్రీ రుచి చూడండి చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్స్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లు మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ